Hello my dear friends, ela unnaru? Welcome back to our YouTube channel PNG Financial Advisor. So ee roju manam Nifty gurinchina konni details chuddamandi. Nifty anedi asalu etu velthundi, 10000 ki velthunda, 6000 ki velthunda? Last manaki lowest points vachesi 7500 level varaki vellina Nifty anedi sharp recovery tarvata last week lo only 3 sessions lone 10 to 11% recovery ayyi 9112 varaki vellina Nifty. నిన్న చూసుకున్నట్టయితే మళ్ళీ 1.3% ఫాల్ అయ్యి 9000 కంటే బిలో క్లోజ్ అయింది. సో 9000 దగ్గర చాలా స్ట్రగుల్ అవుతూ ఉంది. సో ఇది 9000 నుంచి 10000 కి వెళ్తుందా లేదంటే 8000 అండ్ లాటర్ ఆన్ ఫాల్ అవుతూ వెళ్తుందా అనేది మనం చూద్దాం. దానికంటే ముందు 2008 లో జరిగిన రెసిషన్ కి ఈ రెసిషన్ కి కంపారిజన్ ఏంటి, అలాగే ఇప్పుడు మార్కెట్ లో మనం చూస్తున్న రీట్రేస్మెంట్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది, ఇది ఎక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే ఫర్దర్ గా ఇది వీక్ కర్వ్ లా తీసుకొని ఫర్దర్ గా మూవ్ అవుతుందా ముందుకెళ్తుందా అనేది చూద్దాం. సో దీంట్లో మెయిన్ గా మనం చూడాల్సింది రిట్రేస్మెంట్ అంటే ఏంటి, దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, మనం ఫిబోనాసి రిట్రేస్మెంట్ ని ఏ రకంగా వాడాలి. ఫిబోనాసి రిట్రేస్మెంట్ అనేది ఒక మ్యాథ్స్ అండి, ఇది ఒక ఫార్ములా అనమాట. సో ఫిబోనాసి అనే నేమే ఒక ఇటాలియన్ మ్యాథమెటిషియన్ యొక్క నేము, తను కనిపెట్టిన ఫార్ములా ఇది. సో ఇది మార్కెట్ యొక్క మొమెంటం నే కాదు, ఇంకా చాలా విషయాల్లో కూడా దీని యొక్క ఫార్ములా అనేది వర్కౌట్ అవుతుందండి. సో దీని యొక్క స్ట్రెంగ్త్ అనేది 23.6%, 38.2%, 50%, 61.8% ఇలా పర్సంటేజ్ వైజ్ గా దీని యొక్క బ్రేక్అవుట్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఏదైనా సరే ముందుకెళ్ళినది మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి ఈ ఫిబొనాసి రిట్రేస్మెంట్ అనే ఫార్ములా మనకు చెప్తుంది. దాని గురించిన పూర్తి వివరాలు చూద్దామండి. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ లో మన ఛానల్ ని ఫాలో అవ్వండి. సో ఈ పిక్చర్ నేను లాస్ట్ 3 డేస్ బ్యాక్ పోస్ట్ చేయడం జరిగిందండి యూట్యూబ్ లో అండ్ టెలిగ్రామ్ లో. సో దీని వెనకాల క్యాప్షన్ ఏం పెట్టానంటే 3 ఫేజెస్ లో 2008 లో మార్కెట్ అనేది ఫాల్ అయింది అని చెప్పేసి చూపించడం జరిగింది. సో దాని తర్వాత మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి, ఇది 2008 లో లాగానే ఫాలో అవుతుందా, ఇక నుంచి మార్కెట్ ముందుకెళ్తుందా, మనం ఇప్పుడు ఇంకా ఎంట్రీ కాని వాళ్ళకి మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పేసి చాలా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మనం ఇంకా ఫస్ట్ ఫేజ్ రికవరీలోనే ఉన్నామా అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము కానీ మార్కెట్ అనేది 2008 కంటే చాలా చాలా వరస్ట్ సిచ్యువేషన్ లో ఉంది ఇప్పుడు. సో దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే 2008 లో చూడండి, జనవరి సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ న 6345 దగ్గర నిఫ్టీ 50 ఉండింది. ఆ తర్వాత 30% వరకు ఫాల్ అయ్యి నేను ఇక్కడ రికవరీ అయిన పొజిషన్స్ ఇచ్చానండి, ఇది షార్ట్ టైం రివర్సల్ పొజిషన్స్ అనమాట. సో 6345 దగ్గర జనవరి 8 న ఉన్న నిఫ్టీ 50 అనేది అక్టోబర్ 27 వరకు, అంటే ఎంత అండి, ఆల్మోస్ట్ 10 మంత్స్ 20 డేస్ టైం తీసుకుందండి, అంటే దాదాపుగా 320 డేస్ లో ఇది ఆల్మోస్ట్ 65% కరెక్ట్ అయ్యి 2233 వరకు వెళ్ళిందండి. 2233 అనేది నిఫ్టీ యొక్క ప్రైస్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు కూడా. ఇక్కడ 6000 దగ్గర ఉన్నప్పుడు పర్చేస్ చేసిన వారు ఎవ్వరు కూడా ఇది 2000 వరకు వెళ్ళగలుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 2008 యొక్క క్రైసిస్ అనేది జస్ట్ బికాస్ ఆఫ్ అమెరికన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వచ్చిందండి. అప్పుడు లీమన్ బ్రదర్స్ యొక్క బ్యాంక్రప్సీ ఇష్యూస్ వల్ల వరల్డ్ వైడ్ గా ఎకానమీలో క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది. దాని గురించిన పూర్తి వీడియో మీరు చూడొచ్చు. 2008 లో జరిగిన ఫైనాన్షియల్ రెసిషన్ కానీ, 2000 లో జరిగిన .com రెసిషన్ కానీ, 2020 లో జరుగుతున్న కరోనా వైరస్ యొక్క రెసిషన్ కానీ, ఈ మూడింటి గురించిన వివరాలు నేను ఇంకో వీడియోలో తెలియజేయడం జరిగింది. క్లియర్ గా మనం చూస్తే 2008 లో కేవలం ఓన్లీ 1 ప్రాబ్లం ఉండిందండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం మాత్రమే, ఎకనామికల్ రెసిషన్ మాత్రమే, అప్పుడు హెల్త్ కి సంబంధించిన ఏ ఇష్యూ లేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే హెల్త్ కి సంబంధించిన ఇష్యూ అనేది మేజర్ ఇష్యూ అయ్యింది, దీనివల్ల లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది, లాక్డౌన్ వల్ల కంపెనీస్ అన్ని క్లోజ్ అయ్యాయి, ఎవరికి వర్క్ లేదు, ఎవరు మనీ స్పెండ్ చేయట్లేదు, బిజినెస్ ఏది రన్ అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజే పిఎం నరేంద్ర మోడీ గారు మే 3 వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగిందండి. కొన్ని ప్లేసెస్ లో ఏప్రిల్ 20 తర్వాత రిలాక్సేషన్ ఇస్తా అంటున్నారు, కానీ మిగతా చాలా వరకు చాలా ప్లేసెస్ లో మే 3 వరకు ఈ లాక్డౌన్ ని పొడిగించడం జరిగింది. ఇప్పటి వరకు అయితే వ్యాక్సినేషన్ రాలేదు, వ్యాక్సినేషన్ వచ్చినా కూడా మార్కెట్ అనేది రికవరీ అయినా కూడా, మళ్ళీ మార్కెట్ అనేది స్టార్ట్ అయినా కూడా ఎంత తొందరగా మళ్ళీ ఇది రికవరీ అవుతుంది ఎకానమీ అనేది. సో ఇప్పుడు కరోనా వైరస్ యొక్క ఫియర్ అనేది మార్కెట్ నుంచి
కంప్లీట్ గా వెళ్ళిపోయింది. ఏంటంటే మార్కెట్ అనేది ఆల్రెడీ దాన్ని డిస్కౌంట్ చేసేసింది. 35% వరకు ఫాల్ అయింది మార్కెట్ 12,450 నుంచి. సో మార్కెట్ అనేది కరోనా వైరస్ యొక్క ప్రాబ్లమ్ అయితే డిస్కౌంట్ చేసేసింది. కానీ మార్కెట్ లో ఇంటర్నల్ గా వచ్చే మిగతా ప్రాబ్లమ్స్, ఎకనామికల్ ఇష్యూస్, ఇప్పుడు ఎన్ని కంపెనీస్ బ్యాంక్రప్సీకి వెళ్తాయి అనేది కూడా మనం ఆలోచించాలి. కమింగ్ డేస్ లో ఇన్ని రోజుల నుంచి కంపెనీస్ లాక్డౌన్ లో ఉండి రన్ అవ్వలేదు అంటే కమింగ్ డేస్ లో కంపెనీస్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళ మెషినరీ యొక్క కండిషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, సడన్ గా మార్కెట్ లో మళ్ళీ సేల్స్ స్టార్ట్ కావాలంటే ఎంత టైం తీసుకుంటుంది, సో ఈ టైంలో వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళ సాలరీస్ ఎలా పే చేస్తారు, వీటన్నింటి గురించి కూడా మనం ఆలోచించాలండి. సో దానివల్ల ఇది 2008 తో కంపేర్ చేసుకుంటే చాలా బిగ్గెస్ట్ రెసిషన్ అని మనం చెప్పొచ్చు. కాకపోతే 2008 లో మనం 65% కరెక్షన్ చూసాము, మీరు చూసారు. ఇది బ్రాడ్ గా చెప్పాలంటే 3 ఫేజెస్ లో, కానీ వివరంగా చెప్పాలంటే 5 ఫేజెస్ లో ఇది ఫాల్ అయిందండి. సో ఈ పిక్చర్ లో మనం మార్కెట్ యొక్క రికవరీని అయితే చూపించాం 3 ఫేజెస్ లో అని, అదే విధంగా 3 ఫేజెస్ లో ఫాల్ ని కూడా చూస్తే మనకి ఈ రకంగా ఉంటుందండి. ఫాల్ అనేది ఫస్ట్ ఫేజ్ లో 15 డేస్ లో 30% ఫాల్ అయింది, తర్వాత 75 డేస్ లో 28% ఫాల్ అయింది, తర్వాత 77 డేస్ లో 52% ఫాల్ అయిందండి. సో దీంట్లో రికవరీ పర్సంటేజ్ చూసుకున్నా కూడా మనం అదే రకంగా 42 డేస్ లో 20% రేజ్ అయింది, 28 డేస్ లో 24% రేజ్ అయింది, తర్వాత 154 డేస్ లో 41% రేజ్ అయింది. ఇది కన్సాలిడేషన్ ఫేజ్ గా మనం చెప్పొచ్చు. దాని తర్వాత మార్కెట్ కి టోటల్ గా రికవరీ కావడానికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టిందండి. 2008 జనవరిలో ఫాల్ అయిన నిఫ్టీ అనేది అక్టోబర్ 2008 కి ఫాలింగ్ అనేది కంప్లీట్ అయితే, తర్వాత ఏప్రిల్ 2009 నుంచి రేజింగ్ అనేది స్టార్ట్ అయిందండి. నవంబర్ 8 2010 కి ఇది మళ్ళీ సేమ్ ప్లేస్ కి 6,336 అనే ప్లేస్ కి వెళ్ళగలిగింది. సో ఇది ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పీరియడ్ తీసుకుంది. ఎప్పుడైతే ఫాలింగ్ అనేది ఎంత స్పీడ్ గా జరిగిందో రికవరీ అనేది అంత స్పీడ్ గా జరగలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఫాలింగ్ అనేది పానిక్ వల్ల చాలా స్పీడ్ గా జరుగుతుంది, రికవరీ అనేది అంత స్పీడ్ గా ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లాస్ట్ సెషన్ లో రికవరీ అనేది ఇది టెంపరీ రిలాక్సేషన్, దీనినే మనం రీట్రేస్మెంట్ అంటామండి. రీట్రేస్మెంట్ అంటే ఏంటి అంటే షార్ట్ టర్మ్ కరెక్షన్ అండి. మార్కెట్ అనేది అప్పర్ ట్రెండ్ లో ఉన్నా సరే డౌనర్ ట్రెండ్ లో ఉన్నా సరే వన్ వేలో మార్కెట్ అనేది మూవ్ కాదు. ఇక్కడ మీరు చూసినట్టయితే షార్ట్ టర్మ్ రివర్సల్స్ అనేవి మనకి ప్రతి ప్లేస్ లో కనిపిస్తూ ఉంటాయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ రివర్సల్ అనేది ఇక్కడ కనిపించింది. కాకపోతే దీని ట్రెండ్ అనేది అప్పర్ ట్రెండే, కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా మార్కెట్ అనేది ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ముందుకు వెళ్ళింది, మళ్ళీ షార్ట్ టర్మ్ రివర్సల్ తీసుకుంది. ఇది టెంపరీ రిలాక్సేషన్ అండి. ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది తన దారిని మరల్చుకోదు. మనం చూసే టెంపరీ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటినే నమ్మి మనం మార్కెట్ అనేది రికవరీ అయ్యింది అని చెప్పేసి కన్ఫామ్ అవ్వద్దు. మార్కెట్ యొక్క ట్రెండ్ ను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. దాని యొక్క ట్రెండ్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు కన్ఫామ్ అయిన తర్వాత మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచించండి. సో నిఫ్టీ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు మాత్రం ఇప్పుడు మార్కెట్ కి దూరంగా ఉండండి. కాకపోతే క్వాలిటీ వైజ్ స్టాక్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కొద్ది కొద్దిగా అమౌంట్స్ తో ఎంట్రీ అవ్వచ్చు. మార్కెట్ అనేది ఇంత రేంజ్ లో ఫాల్ అవుతుందా అంటే మనం 2008 లో మార్కెట్ అనేది చూసినట్టయితే చాలా షార్ప్ ఫాలింగ్ అయితే మనకు కనిపించింది. కాకపోతే ఇప్పుడు మనం అనుకుంటూ ఉండొచ్చు 2008 లో ఉన్న సిచ్యువేషన్ లేదు కదా అని చెప్పేసి. 2008 లో కేవలం ఫైనాన్షియల్ క్రైసిస్ అండి. ఇప్పుడు మన బ్యాంక్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ చాలా బ్యాంక్స్ అనేవి బ్యాంక్రప్సీ స్టేజ్ లో ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చేసి ఎస్బీఐ ఎల్ఐసి లాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుని మీరు కాపాడండి బాబు అంటే ఎస్ బ్యాంక్ ని కాపాడే పరిస్థితిలో ఉన్నాయి బ్యాంక్స్ అనేవి. సో బ్యాంక్స్ యొక్క ప్రొవిజన్స్ అనేవి చాలా డేంజర్ గా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండియా బ్యాంక్ చూసినా కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. ఇంకా బయటికి రాని బ్యాంకులు కూడా చాలా ఉన్నాయి. సో కమింగ్ డేస్ లో కూడా ఇవి వచ్చే ప్రాబబిలిటీ ఉంది. అంతకంటే ముందుగా ఈ ప్రజల్లో ఉన్న భయం ఏదైతే ఉందో అది వెళ్ళి ప్రజలు మళ్ళీ స్పెండింగ్ కల్చర్ కి అలవాటు పడడానికి మినిమం 1 ఇయర్ తీసుకుంటుందండి. ఎప్పుడైతే ఈ 3 మంత్స్ వరకు లాక్డౌన్ పీరియడ్ లో ఉన్న జనాలు ఈ పానిక్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజుల సేవింగ్స్ ఉన్న డబ్బుల్ని కూడా ఇప్పుడు ఖర్చు పెట్టుకునే పరిస్థితి, ఎందుకంటే ఇన్కమ్ జనరేషన్ లేదు, సాలరీ లేదు, వర్క్ లేదు, ఎవరు కూడా బయటకు వెళ్ళట్లేదు, బ్యాంక్స్ నుంచి డబ్బులు రావట్లేదు, బ్యాంక్స్ లలో అసలు డబ్బులు లేవు. సో ఉన్న సేవింగ్స్ ని ఖర్చు పెట్టుకునే పరిస్థితి, మళ్ళీ వాళ్ళు రికవరీ కావాలంటే కూడా నార్మల్ పీపుల్ కి కూడా చాలా ప్రాబ్లం పడుతుంది. సో స్టిమ్యులేస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆదుకునేది కేవలం బీద ప్రజల్ని, ఆకలికి ఇబ్బంది పడే ప్రజల్ని మాత్రమే ఆదుకోగలుగుతుంది. కానీ చిన్న చితగా బిజినెస్ చేసే వాళ్ళని, కార్పొరేట్స్ ని కూడా ఆదుకునే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు గవర్నమెంట్. సో కమింగ్ డేస్ లో మనం
బిగ్గెస్ట్ ఎకానమికల్ క్రైసిస్ అయితే చూడాల్సి వస్తుంది. సో దీన్ని కవర్ చేయడానికి మరి మనీ ప్రింట్ చేయొచ్చు కదా గవర్నమెంట్, అంటే మనీ ప్రింట్ చేస్తే, మనీ కనుక ప్రింట్ చేస్తే మార్కెట్ లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు అత్యధికంగా పెరిగిపోతాయి. సో దానివల్ల ఆర్థిక మాంద్యం అనేది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. సో దాని గురించి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా తీసుకుంటుంది, కానీ ఖచ్చితంగా దీనికి చాలా టైం తీసుకుంటుంది, 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు తీసుకుంటుంది. సో ఎవరైతే ఇప్పుడు ఈ మార్కెట్ ఫాల్ నుంచి 7550 దగ్గరికి వెళ్ళిన మార్కెట్ ఫాల్ ను అయ్యో నేను మిస్ అయిపోయానే అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీకు మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది, ఫోమో ఏదైతే ఉందో ఆ సైకలాజికల్ ప్రెషర్ నుంచి బయటకు వచ్చేసేయండి. మార్కెట్ అనేది ఎంత స్పీడ్గా ఫాల్ అయిందో అంత స్పీడ్గా కరెక్ట్ కాలేదండి, ఎందుకంటే మార్కెట్లో ఇంకా చాలా ఇన్నర్ ప్రాబ్లమ్స్ అనేవి హైడ్ అయి ఉన్నాయి. సో ఇది నాట్ ఓన్లీ ఇండియన్ ప్రాబ్లం, లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఎక్కడో ఒక కంట్రీలో వచ్చిన ప్రాబ్లం వల్ల వరల్డ్ వైడ్ ఎకానమీలు ఎఫెక్ట్ అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉంది ప్రాబ్లం. సో ఇంకా ఎంత ఎఫెక్ట్ కావాలి? సో దీంట్లో ఇంటర్నల్గా ఇంకా చాలా పానిక్ అనేది దాగి ఉంది. సో మనం 2020 మన ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే 12483 వరకు వెళ్ళిన మార్కెట్ అనేది జనవరి 20 నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ నుంచి ఫాలో అవుతూ కంటిన్యూస్గా మార్చి 13 చూసుకున్నట్టయితే 10% ఫాల్ అయ్యి మార్కెట్ అనేది క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 45 మినిట్స్ వరకు మార్కెట్ ఫ్రీజ్డ్ జోన్ లో ఉంది. సో ఆ తర్వాత మార్కెట్ ఓపెన్ కాగానే అదే రోజు హయ్యెస్ట్ పాయింట్స్ ని, పీక్ లెవెల్ ని, మళ్ళీ 10% పీక్ లెవెల్ ని టచ్ అవడం కూడా చూడడం జరిగిందండి. సో ఇదంతా మార్కెట్ లో వాలిటాలిటీ ఎక్కువగా ఉండడం వల్ల జరిగే ఇష్యూస్. సో దీంట్లో ఆపరేటర్స్ గేమ్ అనేది చాలా హై పీక్స్ లో ఉంటుందండి. ఆపరేటర్స్ అంటే ఎవరు అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది. సో ఆపరేటర్స్ అంటే 1 crore, 10 crores, 100 crores క్యాష్ ఉన్న వాళ్ళు కాదండి. ఆపరేటర్స్ అంటే సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, 10,000 crores, 20,000 crores, మేబీ 1 lakh crores వాళ్ళ దగ్గర క్యాపిటల్ మనీ ఉంటుంది. సో వాళ్ళు మార్కెట్లో ఏ స్టాక్నైనా పడేయాలంటే పడేయగలరు, దాని యొక్క ప్రైస్ని పెంచాలంటే పెంచనుగలరు. సో వీళ్ళ యొక్క మెయిన్ ప్లే అనేది ఏది ఉందో దాని నుంచి మనం తప్పించుకోవాలి. సో ఇప్పుడున్న రిలాక్సేషన్లో వీళ్ళు షార్ట్ సెల్లింగ్లు చేయొచ్చు, ఆప్షన్ బయింగ్లు చేయొచ్చు, ఫ్యూచర్ బయింగ్లు చేయొచ్చు. సో వీళ్ళ ప్లే నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే మనకుండే ఒకే ఒక ఆయుధం ఏంటండి, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి? బెస్ట్ ఫండమెంటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి? లంసంగా మీరు 1 lakh తెచ్చి, 10 lakh తెచ్చి ఇన్వెస్ట్ చేస్తా అంటే ఈ టైంలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 5 పార్ట్స్గా డివైడ్ చేయండి. మీ క్యాపిటల్ మనీని 5 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఫస్ట్ 20%ని మీరు ఎంట్రీ అవ్వాలనుకున్న రోజే, ఏ రోజైనా సరే, అది మార్కెట్లో పీక్స్లో ఉన్నా సరే, ఆ స్టాక్ ప్రైస్ అనేది డౌన్లో ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత మార్కెట్ కండిషన్స్ వరుసగా ఉన్నా సరే, మార్కెట్స్ అనేవి ఫాలో అవుతున్నా సరే, మీ స్టాక్ కూడా ఫాలో అవుతున్నా సరే, మీకు స్టాక్ పైన కనుక నమ్మకం ఉంటే దాంట్లో మళ్ళీ 20% యాడ్ చేస్తూ వెళ్ళండి. ఒకవేళ స్టాక్ అనేది రేజ్ అయింది, ఓకే నో ప్రాబ్లం, అప్పుడు కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అప్పటికి మీ యావరేజ్ ప్రైస్ అనేది పెరుగుతుంది, కానీ మీకు ఓవరాల్గా మీరు లాంగ్ డ్యూరేషన్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా, ఈ స్టాక్ అనేది నేను చూస్ చేసుకున్న స్టాక్ అనేది కరెక్ట్ స్టాక్, నేను ఎక్స్పెక్ట్ చేసిన వేలోనే ముందుకెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ మీకు ఏదైతే పెరుగుతుందో అది మీకు మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఈ రకంగా మీరు 5 పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకుని మీ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తేనే మీరు మార్కెట్లో ముందుకెళ్ళొచ్చు. లంసంగా అమౌంట్ తీసుకొచ్చేసి ఇన్వెస్ట్ చేసిన వారు చాలా మంది లాస్ అయ్యారు, మార్కెట్ ను ఒక గ్యాంబ్లింగ్ అనుకుని ఇప్పటికీ ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోయారు కూడా. సో ఎవరైతే ఇక్కడ 10,000 ఎబో వచ్చిన తర్వాత మార్కెట్లో మార్కెట్ అనేది రేజ్ అవుతుంది, నేను మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారో, వాళ్ళు 12,000 తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ చూసారో ఈ ఫాల్లో చాలా మంది ఎగ్జిట్ అయిపోయారండి. సో అది వాళ్ళు చేసే మిస్టేక్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎగ్జిట్ అని కాదు, ఎగ్జిట్ అయితే ఫస్ట్ పేజ్ లో ఇక్కడ ఎగ్జిట్ అయితే ఓకే నో ప్రాబ్లం, కాకపోతే ఇప్పుడు దొరుకుతున్న సిచ్యువేషన్స్ లో చాలా స్టాక్స్ 30% బిలో ఫాల్ అయి దొరుకుతున్నాయండి. సో మనం ఏం ఆలోచించాలంటే మనం 10,000 ఎబో ఉన్నప్పుడు తీసుకోలేదు కదా, సో ఇప్పుడు తీసుకుంటే మనకు అప్పటికంటే డిస్కౌంట్ ప్రైస్ లోనే దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 20% క్యాపిటల్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మార్కెట్ అనేది ఫర్దర్ గా మంచి ర్యాలీ ఇచ్చినా కూడా మిగతా అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తూ అక్యుములేట్ చేసుకోవాలి, లేదంటే డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ మన ప్రైస్ ని యావరేజ్ చేసుకుంటూ దాంట్లో ఇంకా అమౌంట్ ని యాడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఫిబొనాసి రిట్రేస్మెంట్ అంటే ఏంటి? ఫిబొనాసి రిట్రేస్మెంట్ అనేది మనం ఇక్కడ చూసినట్టు
హయ్యర్ పాయింట్ లో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ని, తర్వాత డౌన్ పాయింట్ ని సెకండ్ పాయింట్ లో సెలెక్ట్ చేసుకోండి. ఇది 2008 లో రెసిషన్ లో జరిగిన టోటల్ ఫాల్ అండి. ఈ ఫాల్ ని మనం టోటల్ గా క్యాలిక్యులేట్ చేసినట్టయితే దీంట్లో 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో 6 పార్ట్స్ లో ఇది ఫిబొనాసి మెజర్మెంట్స్ అండి. 22.3% ఫస్ట్ రేజ్ అనేది. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది 22.3% కి వెళ్ళిందో అప్పుడు మార్కెట్ అనేది ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్ ఫాల్ నుంచి ఎప్పుడైతే ఈ 22.3% కి వెళ్ళిందో మార్కెట్ అప్పుడప్పుడు ఇక్కడ కరెక్షన్స్ కనిపించాయండి. సో ఎప్పుడైతే రేజ్ అయిందో మళ్ళీ తిరిగి ఫాల్ అయింది, మళ్ళీ రేజ్ అయింది ఫాల్ అయింది, రేజ్ అయింది ఫాల్ అయింది. సో ఈ 22.3 బార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం ఫాలింగ్ సైడ్ చూసినా కూడా మార్కెట్ లో ఇది చూడండి, ఆల్మోస్ట్ 35% ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ లైన్ వరకు వెళ్ళేసి కరెక్షన్ అయింది. తర్వాత సెకండ్ లైన్ వరకు వెళ్ళడానికి ట్రై చేసినా కూడా వెళ్ళలేకపోయింది, దీన్ని క్రాస్ చేయలేకపోయింది, ఫర్దర్ గా ఫాల్ అయింది. మళ్ళీ అప్పర్ సైడ్ నుంచి ఫర్దర్ గా ఫాల్ అవుతూ వచ్చింది చూడండి. ఇక్కడ ఈ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్పర్ సైడ్ వెళ్ళింది, సెకండ్ 42.8% ఉన్న ఈ లైన్ ని క్రాస్ చేసిందండి. క్రాస్ చేసి సమ్ డేస్, 10 to 15 డేస్ ఇక్కడ ట్రేడ్ అయ్యింది. కాకపోతే మళ్ళీ ఈ కన్సాలిడేషన్ పీరియడ్ తర్వాత ఫర్దర్ గా ఫాల్ అయింది. టోటల్ గా ఈ పీరియడ్ లో ఆల్మోస్ట్ 1.5 మంత్ వరకు ఇక్కడ స్టే చేసింది మార్కెట్. కాకపోతే ఫర్దర్ గా ఫాల్ అయితే అయ్యింది. సో ఈ మూమెంట్ లో కనుక ఎవరైనా ఇక్కడ అయ్యో ఇక్కడ మంచి రేజ్ అయితే అవుతుంది, కంటిన్యూస్ గా 6 డేస్ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి తిరిగి నష్టపోయే పరిస్థితి అనమాట. సో ఇప్పుడు మన మార్కెట్ కండిషన్ చూసుకున్నా కూడా సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉందండి. 12,441 దగ్గర ఫస్ట్ పాయింట్ మనం చూసి చేసినట్టయితే జీరో వచ్చేసి ఇక్కడ 7,551 దగ్గర అండి, 7,479 దగ్గర. సో 7,479 నుంచి మార్కెట్ అనేది ఫస్ట్ లైన్ 23.6% వరకు వెళ్ళింది, క్రాస్ అయింది. కాకపోతే ఇక్కడ ఈ రోజు నిలబడలేకపోయింది, ఇక్కడ నిలబడలేక ఈ పాయింట్ వద్దే క్లోజ్ అయింది. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాన్ని క్లోజ్ చేస్తూ అప్పర్ సైడ్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో ఫర్దర్ గా ఫాల్ అనేది మనకు కనిపించింది, ఫాల్ అనేది కనిపించింది. ఫాల్ అనేది ఎక్కడి వరకు, 8,085 పాయింట్స్ వరకు ఫాల్ అనేది కనిపించింది. ఇక్కడ నుంచి షార్ప్ రికవరీ చూసిన తర్వాత మార్కెట్ అనేది ఈ పాయింట్స్ ని క్లోజ్ చేస్తూ 8,650 అనే పాయింట్ ని క్లోజ్ చేస్తూ అప్పర్ సైడ్ కి వెళ్ళింది. అప్పర్ సైడ్ కి వెళ్ళి 3 డేస్ అనేది అప్పర్ సైడ్ గానే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏ పాయింట్ ఇంపార్టెంట్, 9,375 అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి కనుక మార్కెట్ ఫాల్ కాకపోతే ఫర్దర్ గా ముందుకెళ్ళొచ్చు, కానీ ఆ తర్వాత ఎక్కడి వరకు వెళ్తుంది, 9,960 వరకు. అంతేగాని అంతకంటే ఫర్దర్ గా 10,500, 11,300 వరకు ఒకే జంప్ లో వెళ్ళలేదండి మార్కెట్. సో ఈ 2 లైన్స్ లో, ఈ 2 లైన్స్ లో ఏదో ఒక ఫేజ్ లో ఇది మార్కెట్ అనేది మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేబీ ఇప్పుడు కూడా ఇదే 9,375 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనుక దీన్ని టచ్ చేస్తూనే దీని ద్వారా మళ్ళీ ఫర్దర్ గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫాల్ అయ్యి మరీ 7,500 వరకు మళ్ళీ వెళ్తుందా అంటే చెప్పలేమండి. మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుని 8,650 దగ్గర సపోర్ట్ తీసుకుని ఫర్దర్ గా ర్యాలీ కూడా చూపించవచ్చు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మార్కెట్ అయితే ఇంకా ఫర్దర్ గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 7,500 కంటే బిలో కూడా మార్కెట్ వెళ్లే ఛాన్సెస్ ఉంది. సో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఉన్నట్టయితే ఎగ్జిట్ చేయమని నేను చెప్పట్లేదు. మంచి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే దాంట్లో అలాగే ఉండండి, కానీ వీక్ స్టాక్స్ లో మాత్రం ఇన్వెస్ట్ చేయకండి, ఇండెక్స్ లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయకండి. ఇంకా ఫర్దర్ గా మార్కెట్ లో ఫాలింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు మంచి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంది. సో ఇండెక్స్ ఫండ్ కి దూరంగా ఉండండి. మార్కెట్ అనేది మనం అనుకున్నట్టు ఫాల్ కాకుండా ఇక్కడ నుంచి రేజ్ అయ్యింది అనుకోండి, సో ఇదే మార్కెట్ యొక్క బాటమ్ అవుట్ అయిపోయింది. టోటల్ గా ఇది ఇంతకంటే బాటమ్ అయితే అయ్యే ఛాన్సెస్ లేదు. మార్కెట్ అనేది ఆల్రెడీ రికవరీ అయ్యింది అని అనుకుందాం. ఓకే, రికవరీ అయ్యింది అనుకుంటే సేమ్ ఈ పొజిషన్ కి, ఇది 2008 లో ఉన్న సిచ్యువేషన్ అండి. అక్టోబర్ 27 నుంచి చూసుకున్నట్టయితే నవంబర్ 12 వరకు సేమ్ పొజిషన్ కి వెళ్ళిందండి, 6,324 పాయింట్స్ అనేది. సో ఈ ఓవరాల్ పీరియడ్ లో మనకి ఈ ఫస్ట్ లైన్ క్రాస్ అయ్యాం మనం అంతే ఇప్పుడు. సో సెకండ్ ఫేజ్ లో ఇన్వెస్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మనకి 30 to 40% అయితే రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా 1 ఇయర్ టైంలో. సో మనం ఎప్పుడైనా సరే ఈ బాటమ్ పాయింటే మనం కనిపెట్టాలి, ఈ బాటమ్ పాయింట్ లోనే ఎంట్రీ అవ్వాలి అంటే అది ఇంపాసిబుల్ అండి, ఎవరికి కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ కాదు. మనం మార్కెట్ యొక్క కండిషన్ అప్పర్ మూవ్ లోకి వెళ్ళింది, అప్పర్ ట్రెండ్ లోకి వెళ్ళింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ రిస్క్ తీసుకొని ఇలాంటి వాలిటాలిటీ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇన్వెస్ట్ చేసేసి మనీని లాస్ అవ్వద్దు. సో ఇక్కడ జనవరి తర్వాత షార్ప్ ఫాల్ తర్వాత మీరు చూడండి ఎన్ని వాలిటాలిటీస్ మార్కెట్ చూసిందో.
సో ఈ వాలిటాలిటీస్ అన్ని కూడా ఈ పాయింట్ ని అయితే క్రాస్ చేయలేదు. సో ఇది దాదాపుగా 2008 లోనే 2 ఇయర్స్ తీసుకుంది అంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇంత ఫాలింగ్ మార్కెట్ లో కూడా పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయండి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ అయితే ఖచ్చితంగా పాజిటివ్ రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే హిందుస్థాన్ యూనిలివర్ కానీ, అవెన్యూ సూపర్ మార్కెట్ కానీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కానీ, క్యాడిలా హెల్త్ కేర్ కానీ, ఇలాంటి స్టాక్స్ అన్ని 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఇవి స్ట్రాంగ్ పర్ఫార్మర్స్ గా ఉన్నాయి. ఎప్పుడైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో, హెల్త్ క్రైసిస్ వస్తుందో, దాంట్లో ఫార్మా అండ్ హెల్త్ సెక్టర్ అనేది ఖచ్చితంగా అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, 2008 లో ఇది సన్ ఫార్మాసిటికల్ యొక్క షేర్ ప్రైస్ అండి. ఇది జనవరి 8 నుంచి జనవరి 24 వరకు 130 నుంచి 87 వరకు పడిపోయిందండి. అంటే ఆల్మోస్ట్ 35% వరకు పడిపోయింది. సో ఆ తర్వాత మార్కెట్ ఫాల్ అయింది కానీ, ఆ తర్వాత మార్కెట్ అనేది మనకి ఫాల్ అయింది కానీ, ఇక్కడ ఈ పాయింట్ లో చూసుకున్నట్టయితే జనవరి 24 తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయింది కానీ ఈ స్టాక్ మాత్రం ఫాల్ అవ్వలేదు. చూడండి, ఈ స్టాక్ అనేది కంటిన్యూగా రేజ్ అవుతూ వెళ్ళింది. కంటిన్యూగా రేజ్ అవుతూ సెప్టెంబర్ 5, 2008 వరకు 154 రూపీస్ కి చేరుకుందండి. సో ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చింది అనమాట విత్ ఇన్ 9 మంత్స్ లో. సో మార్కెట్ లో మనం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇలాంటి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. సో బీ కేర్ఫుల్ అండి, మార్కెట్ లో తొందరపడి లంసమ్ అమౌంట్ తో ఎంట్రీ అవ్వద్దు. ఇంకా మార్కెట్ లో ఫాల్ అనేది బ్యాలెన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక నమ్మితే ఫర్దర్ గా ర్యాలీయే వస్తుంది అని చెప్పేసి ఓకే అండి, తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. కాకపోతే క్వాలిటీ వైజ్ గా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి. దాంట్లో కూడా లంసమ్ అమౌంట్ తో కాదు, కేవలం కొద్ది కొద్దిగా స్మాల్ క్వాంటిటీస్ తో ఎంట్రీ అవ్వండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.